गाइस वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే యమ్మీ యమ్మీ టేస్టీ పానీ పూరీ చేస్తాను। దానికి స్టఫ్ కూడా చేస్తాము। పూరీకి మాత్రం నేను ఒక ఆల్టర్నేటివ్ చెప్తాను, ఎందుకంటే పూరీలు చేయడం మన సామాన్యుల వల్ల కాని పని అది। అది నేను ముందు 4-5 టైమ్స్ ట్రై చేసా, ఎప్పుడు ఫ్లాప్ అయ్యేది। కానీ ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంది నా దగ్గర, నేను అది ఈ వీడియోలో చూపిస్తాను। ఈ లాక్డౌన్ అప్పటి నుంచి, కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి పానీపూరి లేక జనాలు ఇలా అయిపోయారు। నా పేరు పానీపూరి ఫ్రీక్। నేను లాక్డౌన్కి ముందు పానీపూరిలు తినేదాన్ని బయట, బహుశా నేను మళ్ళీ తినలేకపోవచ్చు। 2 నెలలైంది పానీపూరి తినక, అందుకే ఇలా అయింది। చూసారు కదా, అందరి పరిస్థితి అదే। కానీ ఇప్పుడు నేను పానీపూరి ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో। కానీ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు, మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఉపదూరి సింధు ప్రియ, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి, ఎందుకంటే నా వీడియో అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి। నా వీడియోస్ అన్ని మీ యూట్యూబ్ హోమ్ స్క్రీన్లో వచ్చేస్తాయి। పానీపూరి ఫన్ ఫ్యాక్ట్, పానీపూరిని గోల్గప్ప అంటారు, పుచ్కాస్ అని కూడా అంటారు, ఇంగ్లీష్లో అయితే వాటర్ బాల్స్ అంటారు। ఇప్పుడు ఫస్ట్ మనం పానీపూరి పానీ తయారు చేసుకుందాం, పదండి। ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి, అందులో ఫ్రెష్ మింట్ లీవ్స్, పుదీనా 1 కప్, ఫ్రెష్ కొత్తిమీర 2 చిల్లీస్, 1 స్పూన్ ఆఫ్ ధనియా, ధనియాలు 1 స్పూన్, 2 స్పూన్స్ చింతపండు వేసుకోవాలి, 1.5 స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి। మిక్సీ చేసుకొని వచ్చేయండి ఇలా థిక్గా, మరీ నాకు థిక్ అనిపిస్తుంది అందుకే నేను ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా। పానీపూరి పానీ ఏం చేస్తారంటే, రోడ్ సైడ్ మొత్తం వాటర్ వాటర్ తయారు చేస్తాడు, నాకు అసలు నచ్చదు అలా, అందుకే నేను ఇలా థిక్గానే ఉంచేసుకున్నా, అంతే। మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు। పానీపూరి పానీ అయిపోయింది, ఇప్పుడు మనం పానీపూరి స్టఫ్ రెడీ చేసుకుందాం। అది ఆలూతో, బఠానీ నాకు నచ్చదు అందుకే నేను ఆలూతో తయారు చేస్తున్నా। అదే ఒక బౌల్ తీసుకొని అందులో 2 పొటాటోస్ కట్ చేసుకోండి, కొంచెం వాటర్ పోయండి అందులో 1 గ్లాస్ వాటర్ వేసి దానికి ఒక ప్లేట్ లిడ్ పెట్టేయండి, అది కుక్కర్లో పెడుతున్నాను నేను। 1 గ్లాస్ వాటర్ కుక్కర్లో డైరెక్ట్ పోసేసి ఈ బౌల్ని అందులో పెట్టాలి, పెట్టాక స్విచ్ ఆన్ చేయాలి, ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యగానే ఇది స్విచ్ ఆఫ్ అయిపోతుంది। చూసారా స్విచ్ ఆఫ్ అయిపోయింది, అంటే పొటాటోస్ బాయిల్ అయిపోయాయి, ఇప్పుడు దాన్ని బయటికి తీయాలి। తీసాక ఒక 10 మినిట్స్ అవి కూల్ అయ్యేదాకా ఆగాలి, బయటికి తీసి సైడ్కి పెట్టుకోండి, సైడ్కి పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉంచండి। ఇప్పుడు దాన్ని పీల్ చేయండి, పీల్ మొత్తం తీసేయండి, తీసాక ఇప్పుడు స్మాష్ చేయండి। స్మాష్ చేశాక 1 స్పూన్ ధనియాలు పౌడర్ చేసుకొని అందులో వేయాలి, వేసాక 2 పించెస్ షుగర్ వేయాలి, నాకు కారం ఎక్కువ నచ్చదానికి 2 పించెస్ వేసుకుంటున్నా, అండ్ సాల్ట్ వేసుకోండి, ఇవన్నీ బాగా మిక్స్ చేయండి, అంతే స్టఫ్ రెడీ। పానీపూరి స్టఫ్ కూడా అయిపోయింది, ఇప్పుడు పూరి మన లాంటి సామాన్యుల వల్ల కాదు ఓన్గా ప్రిపేర్ చేయడం, అందుకే నా దగ్గర ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉంది। అది ఫ్రైస్ లాగా ఉంటాయి, జస్ట్ ఆయిల్లో ఫ్రై చేయగానే పూరి అయిపోతాయి, ఇవి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి మీకు ప్యాకెట్స్లో, చూసేద్దాం పదండి। ఇదే ఆ పూరీస్, ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, ఫ్రైస్ లాగా ఉంటాయి ఇలా, ఇవి డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేయగానే పూరి అయిపోతాయి। స్టవ్ మీద ఒక
పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిపోయాక ఇవి అందులో వేసి ఫ్రై చేయండి. వెంటనే ఇలా బెలూన్ లాగా అయిపోతాయి, బబుల్స్ లాగా పూరి చూడండి. అంతే, పూరీస్ అన్ని ఫ్రై చేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని. పూరి కూడా రెడీ. బౌల్లో ఒక పూరి తీసుకొని అందులో ఆ స్టఫ్ తీసుకోండి. స్టఫ్ వేసాక ఆనియన్, క్యారెట్ తురుము ఇవన్నీ ఆప్షనల్. కొత్తిమీర డెకరేషన్కి అండ్ గ్రీన్ చట్నీ, పానీపూరి వాటర్ వేసుకోండి. అలా తీసుకొని అలా తినే కానీ పానీపూరి సూపర్ టేస్టీ ఉంది. యమ్మీ డెలీషియస్ పానీపూరి. మీరు కూడా కావాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. సో ఈరోజు షౌట్అవుట్ ఎవరికి అంటే ఆకాష్ కుమార్. నాకు కావాలి షౌట్అవుట్ రిలాక్స్ రాజా పేజ్ మీద. రిలాక్స్ రాజా పేజ్, ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్, మీమ్స్ తయారు చేస్తారు. ఇందులో మంచి మూవీ అప్డేట్స్, ఇంకా రియాలిటీ షోస్, క్రికెట్ గురించి చాలా మంచి మంచి మీమ్స్ తయారు చేస్తారు. మీకు కూడా ఇలా షౌట్అవుట్ కావాలి అనుకుంటే మీరేం చేయాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీద. నేను చేయబోయే నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. See you in the next video. Bye!